सोनूरकापु महासभा तेलंगाणा राष्ट्रम श्री सरदार पुटम पुरुषोत्तम राव गारु अध्यक्षतन मरी ई रोज वारी आदेशानुसारमु सोनूरकापु महासभा योक्क मेमोरांडानी अन्नी जिल्ला कलेक्टर्लकु मरी समर्पिंचि समर्पिंचडं एंदंटे ई गत प्रभुत्वमु समैक्य राष्ट्रंला मरी सोनूरकापुलकु एमी पनि चेयकुंडा మా రాష్ట్రంలో ఉన్నటువంటి మహాసభకి ట్రస్ట్ బిల్డింగ్ ఏదైతే ఉందో అది దేవాదాయ శాఖకు స్వాధీనపరిచి తను ఉన్నకాపులకు ఎంతో అన్యాయం చేశారు. అలాగే మరి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత వారు మునూర్కాపు ట్రస్ట్ భవనాన్ని మునూర్కాపులకే చెందుతుందని ఉద్యమ నాయకునిగా కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రి కాగానే మన ఆ జీవోను కూడా ఎండోమెంట్ కున్న జీవోను రద్దు చేసి ఈ మా మునూర్కాపు మహాసభకు అప్పగించడం జరిగింది. ఇట్టి భవనాన్ని మరి పూర్తిగా మునూర్కాపులకి చెందేటట్టు చేసి మరి తగిన న్యాయం చేయాల్సిందిగా కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే తెలంగాణ ప్రాంతంలో అన్ని జిల్లా కార్యాలయం ముందు తెలంగాణ మునూర్కాపు మహాసభ ఆధ్వర్యంలో మెమరాండం సమర్పించడం జరిగింది. గత చాలా సంవత్సరాలుగా ఎండోమెంట్ పరిధిలో ఉన్న మునూర్కాపు కాచిగూడ సంఘాన్ని మన ముఖ్యమంత్రి వారిలు కేసీఆర్ గారు జీవో విడుదల చేస్తూ మునూర్కాపు సంఘాన్ని 5 సంవత్సరాలుగా కుల సోదరులే పాలించాల్సిందిగా జీవోను ఇవ్వడం జరిగింది. కనుక కుల సోదరులందరూ కూడా ఈరోజు 5 సంవత్సరాలు కాదు మొత్తం శాశ్వతంగా సంఘాన్ని మునూర్కాపు సంఘం ద్వారానే నిర్వహణ చేయాల్సిందిగా మెమరాండం సమర్పిస్తున్నాం. కేసీఆర్ గారికి ఆ జీవను రద్దు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ పూర్తిగా సంఘానికే స్వాధీనపరచాల్సిందిగా వారిని కోరుతూ